హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీమ్ గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ స్కీమ్ ఏంటి, ఎవరెవరు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు, సో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. పోస్ట్ ఆఫీస్ డిపాజిటరీ సేవ పెట్టుబడిపై స్థిరమైన రాబడిని అందించే అనేక రకాల పథకాలను కలిగి ఉంది. ఈ పథకాలన్నీ సార్వభౌమ గ్యారంటీ ప్రయోజనంతో ముడిపడి ఉన్నాయి. అంటే ఈ పెట్టుబడి మార్గం ప్రభుత్వ మద్దతుతో ఉంటుంది. అందువల్ల ఈక్విటీ షేర్లు మరియు అనేక స్థిర ఆదాయ ఎంపికలతో పోలిస్తే ఈ పథకాలు చాలా సేఫ్. ఇక ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ వంటి వాటిలో 7.4% ఇంట్రెస్ట్ రేట్తో అత్యధికంగా ఆర్జించే పథకాలలో ఇది ఒకటి. ఇక ఫ్రెండ్స్, దీని యొక్క బెనిఫిట్స్ అనేవి చూసినట్లయితే, సో ఫీచర్స్ అనేవి చూసినట్లయితే, లాకిన్ పీరియడ్, మీరు పోస్ట్ ఆఫీస్లో నెలవారీ ఆదాయ పథకం ఖాతాను మీరు ఓపెన్ చేసినప్పుడు అటువంటి ఖాతాలో 5 సంవత్సరాల ముందు జమ చేసిన మొత్తాన్ని మీరు విత్డ్రా అయితే చేసుకోలేరు. ఇక టైం పీరియడ్ అనేది చూసినట్లయితే, అంటే మ్యాక్సిమం లిమిట్ అనేది, అంటే మ్యాక్సిమం టైం పీరియడ్ అనేది చూసినట్లయితే, టైం పీరియడ్ అనేది ఇందులో మనం చూస్ అయితే చేసుకోవచ్చు. ఇక మ్యాక్సిమం లిమిట్ అంటే మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ అనేది చూసినట్లయితే 9 లాక్స్ రూపీస్. ఇక ఫ్రెండ్స్, 1 ఫైనాన్షియల్ ఇయర్లో 9 లాక్స్ కంటే ఎక్కువగా ఇందులో డిపాజిట్ అనేది మీరు చేయలేరు. ఇక ఫ్రెండ్స్, మీరు జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ అయితే చేసినప్పుడు, అంటే 2 లేదా 3 మెంబర్స్తో కలిపి మీరు జాయింట్ అకౌంట్, ఇక ఇందులో మీరు 2 to 3 మెంబర్స్తో కలిపి ఒక జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ అయితే చేసినప్పుడు, సో అటువంటి అకౌంట్లో 15 లాక్స్ కంటే ఎక్కువ డిపాజిట్ అనేది ఇందులో మీరు చేయలేరు. ఇక ఫ్రెండ్స్, మీరు ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక పోస్ట్ ఆఫీస్కి మీరు ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చు. ఇన్ కేస్ ఫ్రెండ్స్, మీరు వేరే డిస్ట్రిక్ట్కి లేదా వేరే స్టేట్కి మీరు మారినప్పుడు, సో మీరు అకౌంట్ అనేది అక్కడికి చేంజ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఇందులో మీరు జాయింట్ అకౌంట్ అనేది కూడా ఓపెన్ అయితే చేయవచ్చు. 3 మెంబర్స్ వరకు, అంటే మ్యాక్సిమం 3 మెంబర్స్ వరకు ఒక జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో 15 లాక్స్ రూపీస్ అయితే మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్. ఇక ఫ్రెండ్స్, మైనర్ అకౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు, సో బిహాఫ్ ఆఫ్ ది పేరెంట్ లేదా గార్డియన్. ఇక ఫ్రెండ్స్, ఎవరు అప్లై చేయవచ్చు, అంటే ఎవరు డిపాజిట్ చేయవచ్చు అని చూసినట్లయితే, సో కంపల్సరీగా ఇండియన్ సిటిజన్ మాత్రమే అయి ఉండాలి. ఇక ఫ్రెండ్స్, ఇందులో విత్డ్రాల్ అనేది ఉంటుంది, ఫ్రెండ్స్ ఇందులో ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ అనేది అవైలబుల్ అయితే ఉంది. ఇక పెనాల్టీ చూసినట్లయితే ఫ్రెండ్స్, లాకిన్ పీరియడ్ ముగిసేలోపు మీరు మీ ఇన్వెస్ట్మెంట్ కార్పస్ను విత్డ్రా అనేది చేయాలి అనుకుంటే, అటువంటి రిడెంప్షన్ సమయాన్ని బట్టి విత్డ్రా మొత్తంపై పెనాల్టీ విధించబడుతుంది. ఇక పెట్టుబడి మొత్తం చూసినట్లయితే ఫ్రెండ్స్, సో మినిమం 1000 రూపీస్, ఇక మల్టిపుల్స్ ఆఫ్ 100s లేదా 1000s అయితే ఇందులో మీరు డిపాజిట్ అనేది చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఈ యొక్క ఇంట్రెస్ట్ మొత్తానికి మూలం టీడీఎస్ వద్ద ట్యాక్స్ అనేది ఎగ్జెప్షన్ అయితే ఉంటుంది. అయినప్పటికీ ఇది సెక్షన్ 80C కింద ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉండవు. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే, సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి చూసినట్లయితే, మీ యొక్క పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆధార్ కార్డ్ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడి కాపీ అనేది తీసుకోవచ్చు. అలాగే అడ్రస్ ప్రూఫ్, అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.